ఆల్రెడీ హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ వీడియోలో ఎంత తక్కువ లేదా అంత తక్కువ మాట్లాడతా, లెట్ ద గేమ్ స్పీక్. బట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద కేకేఆర్ గేమ్. సో క్వాలిఫైయర్ 1, ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు అడ్రస్ ఇస్ హెడ్ వర్సెస్ స్టార్క్. వాళ్ళిద్దరు ఫేస్ చేసిన ప్రతిసారి 4 సార్లు బోల్డ్ అయిపోయింది హెడ్ స్టార్క్ బౌలింగ్లో. ఈ విషయం ఆలోచించలేదా ప్యాట్ కమిన్స్, ఆర్ ఈసారి కాడనుకున్నాడా ఏందో తెలియదు, కానీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. అంత ఈజీ వికెట్ ఇచ్చేసరికి కాన్ఫిడెన్స్ మొత్తం లో అవుతుంది ఆబ్వియస్లీ ఎవరికైనా. సో చూసుకొని ఉండాల్సింది కొంచెం. ఒక్కసారి హెడ్ వికెట్ పడగానే మిగతా వాళ్ళంతా కొలాప్స్ కావడం, ఇదంతా స్టెప్ బై స్టెప్ జరిగింది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మన పాత టీం లాగా విడి కొలాప్స్ అట్ 120-130. వీ రీచ్డ్ అ గుడ్ స్కోర్. ద ఓన్లీ వన్ హూమ్ ఐ వాంట్ అప్రిషియేట్ ఇస్ రాహుల్ త్రిపాఠి. వాట్ అన్ ఇంటర్ మ్యాన్, టేక్ అబో. అసలు ఏమన్నా ఆడిండా ఈ అబ్దుల్ సమద్ అయితే టీంలో ఎందుకుంటాడో తెలియదు. ఆయన కొట్టాడు కొట్టడం కొట్టనియాడు, ఆ రన్అట్ చేసిండు. సరే కాల్ రాహుల్ త్రిపాఠి ఇచ్చినప్పటికీ అబ్దుల్ సమద్ సాక్రిఫైస్ చేసి ఉండాల్సింది ఆ వికెట్. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. కమిన్స్ కూడా లాస్ట్లో చాలా గట్టి కమ్బ్యాక్ ఇచ్చిండు బ్యాటింగ్లో. బౌలింగ్ ఒక్కటి ఫస్ట్ నుంచి మన వీకైపోయింది. అంటే ఐ మీన్ బౌలింగ్ పక్కన పెడితే ఫీల్డింగ్ అయితే వర్స్ట్. అసలు ఏం క్యాచ్ డ్రాప్లు చేసిరో, ఏం చేసిరో అర్థం కూడా కాలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ అ లెసన్ ఫర్ అస్. ఆ ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని ఈ మ్యాచ్లో మనం ప్రిపేర్ కావాలి. పూజలు యాగాలు మొదలు పెట్టండి. ఎట్లయితే అట్లయింది, విల్ గివ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఇవాళ గెలిచి ఫైనల్కి పోవాల్సిందే. యు గైస్ విల్ సీ మీ ఇన్ చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం ఫైనల్స్లో. పాయింట్కి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, హెడ్ టు హెడ్ ఇదంతా అవసరం లేదు ప్లే ఆఫ్స్కి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టీమ్ విజయానికి వస్తే విఎస్ కాంత్, అంటే హీఈస్ బౌలింగ్ గుడ్ బట్ మనకేం అంత ఇంపాక్ట్ చూపిస్తలేడు. సో విఎస్ కాంత్ ప్లేస్లో మార్కండే అని పెడితే మనకు ఒక ఫారెన్ స్లాట్ హెల్ప్ అవుతుంది. ఫారెన్ స్లాట్ చాలా దెబ్బ పడుతుంది మనకి విఎస్ కాంత్ వల్ల. హీఈస్ బౌలింగ్ గుడ్ బట్ నాట్ గుడ్ ఎనఫ్. సో మనము మార్క్రమ్ని ఆర్ ఫిలిప్స్ని పక్కా తీసుకోవాలి. ఇది చెన్నై పిచ్, చెన్నై పిచ్లో మనం ఒక్క మ్యాచ్ కూడా వెళ్ళాయి ఇప్పటికీ. సో మార్క్రమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ టు ప్లే ఇన్ చెన్నై పిచ్. బట్ ఫిలిప్స్ కుడ్ ఆల్సో బ్రింగ్ అ గుడ్ బ్యాలెన్స్ టు ద టీమ్. సో వీళ్ళిద్దరి వాళ్ళు ఎవరైనా ఇన్ చేయాల్సిందే, వాళ్ళు 100% ఇన్ చేయాల్సిందే. వీళ్ళని చేయకపోతే మాత్రం ఇంకా మళ్ళీ మన ఓపెనింగ్ పేరు పైన డిపెండ్ కావాల్సి వస్తుంది. మనకి స్పిన్నర్స్ కూడా లేరు ఈసారి. సో కొంచెం చూసుకోవాలి, మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ లేకపోవడం చాలా బిగ్ మైనస్. వాళ్ళకి ఇప్పుడు యూజీ ఇంకా అశ్విన్ ఇద్దరున్నారు. సో వాళ్ళది కొంచెం గట్టిగా ఉంటుంది స్పిన్నర్స్ అడ్వాంటేజ్. చెన్నై పిచ్ కూడా మోస్ట్లీ స్పిన్నర్స్కే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కాబట్టి చూద్దాం ఎట్లుంటుంది మ్యాచ్. వాళ్ళు ఏమవుతుంది ఏం కథ, ఫుల్ టెన్షన్ తోటి ఉన్నా నేను. ఒక ముచ్చట చెప్పాలంటే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా చెన్నైకి. ఒకవేళ ఫైనల్స్ పోతే యూ గైస్ కెన్ సీ మీ ఇన్ చెన్నై ఫైనల్స్లో, మన టీం పోవాలి అని. స్టార్ట్ యువర్ ప్రేయర్స్. Yes, see you in the next video. Until then, take care. Bye-bye. Signing off, my super fan MV and...